చేస్తుందని చెప్పాను కదా, ఏక నేనే నేనే అంత మొత్తం అలాగ సుశ్రమణ హ్యాపీగా ఉంటాను. చెప్తా మాట్లాడబుద్దేది, కలుసుకోబుద్దేది, తినబుద్దేది, లేకబుద్దేది, నడబుద్దేది, అలా ఆత్మానందంతోటే ఉండగలుగుతుంది, అనుభవంలోకి వచ్చింది. యోగ సాధన చేసేవారు కొండలేని యోగ శక్తిని ఆజ్ఞాచక్రం వరకు, ఆజ్ఞ అంటే తీసుకువచ్చినప్పుడు మూలాద్వారం, స్వాధిష్టానం, మణిపూర్వకం, అనాహత, ఆజ్ఞ, విశుద్ధ విశుద్ధ శాస్త్రం, మధ్యలో తప్పులున్నాయేమో నాకు తెలియదు. ఆత్మను ఆజ్ఞాచక్రం వరకు తీసుకొచ్చినప్పుడు వారు ఆత్మను దర్శిస్తారు. దర్శించడం అంటే మన ఎదురుగా మరో ఆకారంలో ఆత్మ ఉంటుందని కాదు, నీవే ఆత్మ అని అనుభవం ఏర్పడుతుంది. హం బ్రహ్మాస్మి అనుభవంలోకి వస్తుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారం ఉంటుంది. ఇదే కదా ఆత్మ సాక్షాత్కారం ఉంటుంది. బ్రహ్మనే అలా అనుకోగా 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 బ్రహ్మంగా మిగిలాం కాబట్టి హ్యాపీగా, దేహం నేను కాదు, నేను బ్రహ్మ నేను ఉందే బ్రహ్మం చెప్పేసింది ఆ స్వామి శివానంద ఫోటోలో నుంచి. అలా తేజస్సు వచ్చేసి ఆ తేజస్సు అన్న ధ్యానం మరి అప్పటి నుంచి చేయగలుగుతుంది. ఆ బ్రహ్మే ఆయన లోకంగా మరి ఆయన రేపు వస్తాం. మరి మాధవ స్వామి వారు యొక్క ప్రసాదం పెడతా జ్ఞానం కొడుతుందంటుంది. ఇదంతా మరి బ్రహ్మం కదా, మరి ఇంతమంది బ్రహ్మాలకి తెలియజేస్తానంటే వారి యొక్క అనుగ్రహం. ఆ బాబాయ్ జ్ఞాని ఆ జ్ఞానం అంతా చక్కగా మరి తేకతెల్లంగానే అందుతుంది. ఎందువలన ఆయన పోయేటప్పుడు కూడా నాలోకి తణుకు అచ్చం ప్రసాద్ హాస్పిటల్ ఇలా నాలోకి వచ్చేసి నేను ఏమి చదవక్కలేకుండా ఆయన ఏం చెప్పారు తత్వవిచారణ ఎన్ని ఉన్నా కానీ ఇలా చెప్పు అప్పుడు రావు కదా. మా పిల్ల 12 ఏళ్ళు ఈ పుస్తకాలన్నీ ఆయనయే, నాకే సంబంధం లేదు. నేను మాట్లాడలేదు, బ్రహ్మే మాట్లాడతాను, బ్రహ్మే పుస్తకాలు పంచిపెట్టి సమాస్థితిలో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. హాయిగా అలా ఉండిపోతాం కదా, ఏమీ లేని దాంట్లో ఏమీ లేని ఆత్మానుభూతిని పొందిన వారు సుఖ దుఃఖాలకు, జయాపజయాలకు, మంచి చెల్లకు, జ్ఞానాజ్ఞానాలకు, పుణ్యపాపాలకు, ధర్మాధర్మములకు అతీతులుగా ఉంటారు. ఏదైనా బ్రహ్మాత్మ నాకేంటి, నేను బ్రహ్మాను అంతే, ఏదొచ్చినా నాకెందుకు, నీకెందుకే, మనకెందుకే అంటూ ఎందుకు, ఏదొస్తే దాన్ని అంగీకరించు. కొద్ది ఆత్మానుభూతిని పొందిన వారు త్రిగుణాతీతులుగా ఉంటారు, అన్నింటినీ అంతరార్థాన్ని గ్రహిస్తారు. అంతా బ్రహ్మంలోనియే కదా అని గ్రహిస్తుంది. ఏ వస్తువునైనా ఆ వస్తువు రూపం కన్నా ఆ వస్తువు బ్రహ్మంలో ఉందే కదా అని గ్రహిస్తున్నాం కాబట్టి దేన్ని చూసినా మరీ ఆకర్షింపబడిపోదు మనసు. హాయిగా బ్రహ్మే కదా, బ్రహ్మే కదా, ఎక్కడ చూసినా నేనే కదా ఆ నేనే అంతటా అందరిలోనే ఆనందత్వంగా ఉన్నాను అన్న స్పృహతో ఉంటుంది. ఆత్మ అంటే భగవంతుడు, ఆత్మ నీలోనే ఉంది అంటే నీవే భగవంతుడు.